హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో కేంద్రం నుంచి రైతులకు ఇప్పుడిప్పుడే ఒక పెద్ద శుభవార్త అయితే వచ్చిందండి సో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పదకొండవ విడత డబ్బులను మన యొక్క కేంద్ర ప్రభుత్వం త్వరలో అయితే రిలీజ్ చేయబోతుంది అయితే ఈసారి పిఎం కిసాన్ డబ్బులను కూడా రెట్టింపు చేస్తున్నట్లు మనకు ఒక సమాచారం అయితే వస్తుంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఏ తేదైనా డబ్బులు పడతాయి అలాగే ఎంత పడతాయి అనే దానికి సంబంధించి అలాగే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈసారి మనకు చాలామంది పేర్లను అయితే తొలగించడం జరిగింది సో ఇవన్నీ కూడా మీకు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అనేది చేసి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే గంట సింబల్నే ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోవడం ద్వారా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక చేయకుండా స్టార్ట్ చేద్దాం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లలోకి ఆరు వేల రూపాయలను ట్రాన్స్ఫర్ చేస్తుంది దీంతో కోట్లాది మంది రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది కొత్త ఏడాది ప్రారంభంలోనే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన పదవ విడత రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసింది వారికి నూతన సంస్థల శుభాకాంక్షలను కూడా తెలిపింది పదవ ఇన్స్టాల్మెంట్ కింద రెండు వేల రూపాయలు రైతుల అకౌంట్లోకి క్రియేట్ అయ్యాయి అయితే ప్రభుత్వం పదకొండవ ఇన్స్టాల్మెంట్ను ఈ నెలలోనే విడుదల చేయబోతుందని వార్తలు వస్తున్నాయి ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక ప్రయోజనాలను ఇప్పటి పొందని రైతులు పదకొండవ ఇన్స్టాల్మెంట్ కింద తమ పేరును రిజిస్టర్ చేసుకుని రెండు వేల రూపాయలను పొందవచ్చు ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి జూలై ముప్పై ఒకటి మధ్యలో తొలి ఇన్స్టాల్మెంట్ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది రెండవ ఇన్స్టాల్మెంట్ను ఆగస్టు ఒకటి నుంచి ముప్పై నవంబర్ మధ్యలో రిలీజ్ చేస్తుంది ఇక మూడవ ఇన్స్టాల్మెంట్ను డిసెంబర్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి మధ్యలో రైతుల అకౌంట్లలోకి క్రెడిట్ అవుతుంది ఈ ఇన్స్టాల్మెంట్లను నేరుగా రైతుల అకౌంట్లలోకి క్రెడిట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ను రిజిస్ట్రేషన్ అనేది చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఇంట్లో కూర్చొనే చేసుకోవచ్చు ఈ యొక్క అప్డేట్కి సంబంధించి మన ఛానల్లో ప్రీవియస్గా వీడియో అయితే చేస్తున్నాను దాన్ని చూడవచ్చు లేదనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ లేదా పట్వారి అంటే మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీసులో కానీ లేదనుకుంటే మీరు కామన్ సర్వీస్ సెంటర్ అంటే సిఎస్ఈ సెంటర్ ఉంది కదా సో ఆ యొక్క సిఎస్ఈ సెంటర్లో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకుని అర్హత కనుక సాధిస్తే మీకు కూడా ఈ యొక్క పదకొండ విడత డబ్బులు అయితే పడతాయండి ఈసారి మనకు పదకొండ విడత డబ్బులు వచ్చేసి పన్నెండు వేల రూపాయల వరకు పెంచుతున్నట్లు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి సో దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన అయితే విడుదల చేయలేదు అధికారిక ప్రకటన అనేది విడుదల చేసిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా వీడియోలు చేసి తెలియజేస్తాను అలాగే మన యొక్క కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అనేది విడుదల చేసిన ప్రతిసారి కూడా మనకు వెరిఫికేషన్ అయితే చేస్తుందండి ఈ యొక్క వెరిఫికేషన్లో భాగంగా దాదాపు నాలుగైదు లక్షల మంది పేర్లైతే ఈసారి పదకొండో విడత కింద మనకు అనర్హులుగా గుర్తించి వారి పేర్లను అయితే తీసివేశారండి సో కాబట్టి మీ పేరు అనేది ఎలిజిబుల్లిస్టులో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ని క్లిక్ చేసుకుని మీ యొక్క ఎలిజిబులిస్ట్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఆ లిస్టులో మీ పేరు ఉంటే పదకొండ విడత డబ్బులు అయితే ఖచ్చితంగా మీకు పడ్డం జరుగుతుంది ఈసారి మనకు పదకొండో విడత డబ్బులు దాదాపు ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయల వరకు పడేటువంటి అవకాశం అయితే ఉంది ఎందుకంటే త్వరలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే రెట్టింపు చేస్తున్నట్లు మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఎందుకంటే మనకు పంజాబ్లో అలాగే రైతులు ఎక్కువగా ఉన్నటువంటి బీహార్ సో అట్లాంటి ఏరియాలో ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి అనమాట ఈ యొక్క ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క కేంద్ర ప్రభుత్వం పక్కాగా రైతులందరినీ మచ్చకు చేసుకోవడం కోసం మనకు ఈ యొక్క డబ్బులను పెంచుతున్నట్లు మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అలాగే రీసెంట్లీ మన యొక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వాళ్ళందరూ కూడా మీట్ అయినప్పుడు వాళ్ళైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతులకు మరింత మేలు చేకూర్చే విధంగా అయితే ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను పెంచుతున్నట్లు వాళ్ళైతే ఒక మీటింగ్లో అయితే వెల్లడించడం జరిగిందండి సో మొత్తం మీద మనకు రైతులకైతే ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పదకొండవ విడత నుంచి మనకు డబ్బులు అయితే పెంచేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది డేట్ అనేది అనవసరించిన వెంటనే నేను మీకు పక్కాగా అందరికంటే ముందుగా వీడియో చేసి తెలియజేస్తాను సో కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే విజిట్ చేస్తూ ఉండండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మరింత మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్